లక్ష్మణ్ తెలుగు అని టైప్ చేయండి. స్పేస్ ఉన్నా స్పేస్ లేకపోయినా ఇలా ఐకాన్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే, మన వాయిస్తో కాలింగ్ చేయడం ఎలా అని చెప్పేసి దాని గురించి నేను చెప్తాను. మనం ఎటువంటి నెంబరు, డైల్ ప్యాడు, నెంబర్ సెట్ చేయడం కానీ, నెంబర్ టైప్ చేయడం కానీ ఏమీ అవసరం లేకుండా మన వాయిస్తో మన మొబైల్లో ఫీడ్ చేస్తుండే నెంబర్ని నెంబర్కి కాల్ చేయడం ఎలా అనే దాని గురించి నేను ఇవాళ చెప్తాను. ఓకే, దీనికి డైరెక్ట్గా నేను ఈ మొబైల్లోనే చేయలేను కాబట్టి కెమెరా ద్వారా నేను చేసి చూపిస్తాను. చూడండి గాయస్, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు స్క్రీన్ లాక్ చేసేస్తున్నాను. నేను దీంట్లో ఫీడ్ చేస్తుండే నంబర్కి, ఒక నెంబర్కి నేను కాల్ చేస్తాను. అది ఎలా అని చెప్పేసి అంటే, వాల్యూమ్ బటను ప్రెస్ చేయండి. ఈ విధంగా క్లిక్ అంటుంది ఆర్సి. చూడండి, నేను ఇప్పుడు వాయిస్ అయితే నేను ఏమి చెప్పకూడదు, నేను ఇప్పుడు చేస్తాను. చూడండి, ఆర్సిపి సాయి అని చెప్పే మొబైల్కి నేను కాల్ చేస్తాను. చూడండి, లాక్ వేసేసాను. చూడండి, వాల్యూమ్ తగ్గించే బటన్ అలాగే ప్రెస్ చేసుకొని మనం వాయిస్తో చెప్పాలి. చూడండి, ఆర్సిపి సాయి కాలింగ్. చూడండి, ఈ విధంగా మనకి కాల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మీ మొబైల్లో, ఇక్కడ వచ్చేసి నాది హానర్ మొబైల్, హానర్ 6X మొబైల్. ఈ మొబైల్లో అయితే వర్క్ అవుతుంది, వివోలో అయితే లేదు, కొన్ని మొబైల్స్లోనే వర్క్ అవుతుంది ఇది. ఓకే, చూడండి, ఇక్కడ స్మార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో వాయిస్ కంట్రోల్ ఉంటుంది. చూడండి, ఇదిగోండి వాయిస్ కంట్రోల్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్విక్ కాలింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఫస్ట్. చూడండి, ఇది వచ్చేసి మనం ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం స్క్రీన్ లాక్ చేసేసి మనం కాల్ చేయాలి. చూడండి, స్క్రీన్ లాక్ చేసేసి జస్ట్ ప్రెస్ అండ్ హోల్డ్ వాల్యూమ్ బటన్, అది కూడా సౌండ్ తగ్గించే బటన్ ఉంటుంది కదా, దాన్ని అలాగే ప్రెస్ చేస్తే సౌండ్ అనేది వస్తుంది. అప్పుడు మనం చెప్పినట్లయితే వాయిస్తో కాలింగ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అదే కాకుండా నేను మా డాడీ మొబైల్కి కూడా నేను ఇప్పుడు కాల్ చేస్తాను. చూడండి, ఇప్పుడు లాక్ చేసేస్తున్నాను. డాడీ కాలింగ్. చూడండి, నేను డాడీ అని ఫీడ్ చేసుకున్నాను కాబట్టి ఆ విధంగా డాడీ అనగానే కాలింగ్ వెళ్ళిపోయింది. ఇందాక ఆర్సిపి సాయి అని ఫీడ్ చేసుకున్నాను కాబట్టి ఆర్సిపి సాయి అని చెప్పేసి స్లోగా మనం చెప్పినట్లయితే మనకి కాలింగ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం కాల్స్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, నేను ఆల్రెడీ చెక్ చేశాను, మీకు చూపించాను. ఈ ఫీచర్ అనేది హానర్ 6X మొబైల్లో అయితే ఉంది, ఇంకా మిగతా ఏ మొబైల్స్లో ఉంది అంటే కొన్ని మొబైల్స్లో ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఉండకపోవచ్చు. నేను ఆల్రెడీ వివోలో చూశాను, దాంట్లో అయితే లేదు. మీ మొబైల్లో ఆ సెట్టింగ్స్లో అనేది, స్మార్ట్ సెట్టింగ్స్లో అనేది మీరు చూసుకొని ఆన్ చేసుకోండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అని చెప్పేసి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.